సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా మంచి మంచి అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. లైక్ ఆస్కా గురించి, పేజ్ గురించి, డానియల్ బ్రాన్ గురించి, ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ గురించి. అండ్ గాయస్ అంతేకాదు, రీసెంట్లీ స్మాక్ డౌన్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రాలేదు. అండ్ రీసెంట్లీ స్మాక్ డౌన్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రాలేదు అనే మీలో చాలామంది మనసులో రకరకాల డౌట్స్ వచ్చినాయి. అంటే ద బీస్ట్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ పైన అసలు ఏం ప్లాన్ ఉంది, అసలు ఏం జరుగుతుంది అని మీలో చాలామంది మనసులో చాలా డౌట్స్ ఉన్నాయి. సో గాయస్ ఈ రోజు ఈ వీడియోలో అన్ని డౌట్స్ అని క్లియర్ చేయని ట్రై చేస్తాను. అండ్ గాయస్ అంతేకాదు, మనం ఈరోజు ఈ వీడియోలో ఇంకా చాలా అప్డేట్స్ గురించి మాట్లాడబోతాం. సో గాయస్ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం రీసెంట్లీ అయిన స్మాక్ డౌన్ వీవర్షిప్ గురించి. అండ్ గాయస్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన రీసెంట్లీ అయిన స్మాక్ డౌన్ కి టోటల్ వీవర్షిప్ వచ్చింది 2.874 మిలియన్ వీవర్షిప్ ఆన్ గాయస్, అంటే ఆల్మోస్ట్ 3 మిలియన్ దాకా వచ్చింది. 2.874 మిలియన్ వీవర్షిప్ వచ్చింది రీసెంట్లీ అయిన స్మాక్ డౌన్ కి. అండ్ గాయస్ ఒకటిసారి స్మాక్ డౌన్ కి ఇంత వీవర్షిప్ ఎందుకు పెరిగిందంటే గాయస్ చూడండి, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అంటే సమ్మర్ స్లామ్ తర్వాత ఇది ఫస్ట్ స్మాక్ డౌన్ ఉండే. అండ్ ఫ్యాన్స్ అందరూ చాలా చాలా ఎక్సైటెడ్ ఉండే స్మాక్ డౌన్ కోసం, ఎందుకంటే ఈ స్మాక్ డౌన్లో ద మ్యాన్ బెక్కీ లించ్ అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తున్నారని డబ్ల్యూడబ్ల్యూఈ అడ్వర్టైజ్ చేసింది. బట్ ఈ స్మాక్ డౌన్లో మనకి ద మ్యాన్ బెక్కీ లించ్ అయితే కనిపించింది, బట్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కనిపించలేదు. అండ్ ఫ్యాన్స్ అందరూ ఈ స్మాక్ డౌన్ కోసం, అంటే ఓన్లీ ద బీస్ట్ అండ్ ద మ్యాన్, అంటే బెక్కీ లించ్ కోసం చాలా చాలా ఎక్సైటెడ్ ఉండే. సో అందుకనే ఈ స్మాక్ డౌన్ కి 2.874 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ గాయస్ ఈ వ్యూవర్షిప్ ఓన్లీ ఓవర్ నైట్ వ్యూవర్షిప్, ఇంకా ఎగ్జాక్ట్ వ్యూవర్షిప్ రాలేదు. అండ్ ఎగ్జాక్ట్ వ్యూవర్షిప్ లో మేబీ ఇంకా కొంచెం పెరిగినా పెరగచ్చు, లేదంటే కొంచెం తగ్గినా తగ్గవచ్చు స్మాక్ డౌన్ వ్యూవర్షిప్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఆస్కా గురించి. ఎందుకంటే గాయస్ మీలో చాలా మంది నాకు ఆస్కా గురించి కామెంట్ చేస్తాను, ఆస్కా మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తుంది, సో ఆస్కా మనకి ఎందుకు కనిపిస్తుంది, అసలు ఏం జరుగుతుంది అని మీరు చాలామంది నాకు ఆస్కా గురించి అడిగినారు. సో గాయస్ చూడండి, రీసెంట్లీ ఏమైందంటే ఆస్కా పైన, అంటే వాళ్ళ కంట్రీలో యుఎస్ఏలో కొన్ని ఫేక్ రూమర్స్ చాలా అంటే చాలా భయంకరంగా వైరల్ అయినాయంట. అండ్ ఆ ఫేక్ రూమర్స్ని చూసి ఇన్ని ఫ్యాన్స్ చాలా ఎక్కువ టెన్షన్ తీసుకున్నారు, అంటే ఆస్కా ఫ్యాన్స్ చాలా టెన్షన్ తీసుకున్నారు. సో అందుకని ఆస్కా ఎప్పుడు అంటే 4-5 డేస్ బ్యాకే ట్విట్టర్లో ఒక ట్వీట్ వేసింది. అండ్ ఆ ట్వీట్ ఏందో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ఆస్కే ఏమేమి ట్వీట్ చేసిందంటే చూడండి, ఇంకేం రివీల్డ్ కాలేదు. అండ్ మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్. సో అసలు మ్యాటర్ మొత్తం డిఫరెంట్ ఉంది ఇక్కడ, కానీ మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం రాంగ్ ఉంది. సో మీరు ఇలాంటి ఫేక్ రూమర్స్ అసలు నమ్మకుండా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇలాంటి ఫేక్ రూమర్స్కి మీరు క్రియేట్ చేయకుండా, అంటే ఓవర్ ఫేక్ రూమర్స్ ఇస్తున్నారు వాళ్ళకి ఆస్కా ఒక టైప్లో వార్నింగ్ ఇచ్చేసినారు. సో మీరు ఇలాంటి ఫేక్ రూమర్స్ ఏం ప్రొవైడ్ చేయకుండా అని ఆస్కా ట్విట్టర్లో ట్వీట్ చేసింది. అండ్ గా చూడండి, ఆస్కా మనకి డబ్ల్యూడబ్ల్యూలో అసలు ఎందుకు కనిపిస్తలేరో మనకి, దీనిపైన ఇంకా ఎలాంటి రూమర్ ఏం రాలేదు. బట్ ప్రెసెంట్ వచ్చిన కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆస్కా మనకి చాలా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారంట. సో చూడండి, ప్రెసెంట్ అయితే ఆస్కా పైన మన దగ్గర ఇదే అప్డేట్ ఉంది. అండ్ నాకు ఎలాంటి అప్డేట్ వచ్చినా, ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం పేజ్ గురించి. ఎందుకంటే గాయస్ మీరు చాలామంది పేజ్ గురించి అప్పుడప్పుడు కామెంట్ చేస్తూనే ఉంటారు. అండ్ గాయస్ ఫైనల్లీ మనకి పేజ్ పైన ఒక మంచి రూమర్, ఒక మంచి అప్డేట్ వచ్చింది. అండ్ గాయస్ ఈ రూమర్, ఈ అప్డేట్ అయినాక పేజ్ ఫ్యాన్స్ కొంచెం షాక్ అయిపోతారు అండ్ కొంచెం హ్యాపీ అయిపోతారు. ఎందుకంటే గాయస్ రీసెంట్లీ ఏమైందంటే, పేజ్ ఒక లైవ్ స్ట్రీమ్లో, అంటే ట్విచ్ లైవ్ స్ట్రీమ్లో పేజ్ ఫ్యాన్స్ మాట్లాడినారు అండ్ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చినారు. అండ్ అంతేకాదు, ఆ లైవ్ స్ట్రీమ్లో పేజ్ ఒక సీక్రెట్ రివీల్ చేసినారు. అండ్ అది ఏంటంటే, పేజ్ కాంట్రాక్ట్ నెక్స్ట్ ఇయర్ జూన్లో ఎండ్ అయిపోతుందంట. అవును చూడండి, అంటే పేజ్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్లో ఉన్నారు, బట్ పేజ్ మనకి ఇన్ రింగ్ యాక్షన్లో ఎందుకు కనిపిస్తలేరు, అంటే పేజ్ నెక్లో ఇంజురీ అయిపోయింది. సో అందుకని మనకి పేజ్ ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తలేరు. బట్ ప్రెజెంట్ పేజ్ డబ్ల్యూడబ్ల్యూతో ఒక మంచి కాంట్రాక్ట్లో ఉన్నారు అండ్ ఆ కాంట్రాక్ట్ నెక్స్ట్ ఇయర్ జూన్లో ఎండ్ అయిపోతుందంట. అండ్ గాయస్ అంతేకాదు, పేజ్ ఏమన్నారంటే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జూన్లో నా కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ జూన్ తర్వాత, అంటే నా కాంట్రాక్ట్ ఎండ్ అయిన తర్వాత డబ్ల్యూడబ్ల్యూ నాకు ఒక మంచి కాంట్రాక్ట్ ఆఫర్ ఇస్తుందో ఇయ్యదో అది నెక్స్ట్ ఇయరే తెలుసు అంటే నాకు అంత ఐడియా లేదు. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ చాలా సూపర్ స్టార్స్కి డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ చేస్తుంది కదా. సో అందుకనే పేజ్ ఏమన్నారంటే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నా కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది, సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ నాకు ఆఫర్ ఇస్తుందా ఇయ్యదో నాకు తెలియదు. అండ్ ఒకవేళ నాకు ఆఫర్ ఇస్తే మాత్రం నేను ట్విచ్ లైవ్ స్ట్రీమ్ని కంపల్సరీ ఆ కాంట్రాక్ట్లో యాడ్ చేపిస్తాను, అంటే నేను పర్మిషన్ తీసుకుంటాను. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూకి అసలు నచ్చదు థర్డ్ పార్టీ యాప్స్లో మనం ఏమైనా స్ట్రీమ్ చేస్తే డబ్ల్యూడబ్ల్యూకి నచ్చదు. సో నేను కంపల్సరీ ఆ కాంట్రాక్ట్, అంటే ఒకవేళ కాంట్రాక్ట్ ఇస్తే మాత్రం కంపల్సరీ ఈ ట్విచ్ లైవ్ స్ట్రీమ్
దాంట్లో చాలా రుబాబుగా యాడ్ చేస్తాను. అండ్ అంతేకాదు, నేను సైలెంట్గా కూర్చోను అంటే నేను కంపల్సరీ, అంటే డబ్ల్యూడబ్ల్యూ నాకు ఆఫర్ ఇచ్చినా ఇవ్వకున్నా నేను కంపల్సరీ ఇన్ రింగ్ యాక్షన్లో చాలా తొందరలోనే రిటర్న్ చేస్తాను. ఎందుకంటే నా నెక్లో ఇంజురీ అయిపోయింది, అండ్ ఇంజురీ అయిందని నేను ప్రెసెంట్ ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తాను. బట్ నేను సైలెంట్గా మాత్రం కూర్చోను, నేను ట్రై చేస్తున్నాను, అండ్ మెడికలీ క్లియర్ కాగానే నేను 100% ఇన్ రింగ్ యాక్షన్లో రిటర్న్ చేస్తాను. అండ్ నా రిటర్న్ ఒక మామూలు రిటర్న్ ఉండదు, నా రిటర్న్ చాలా పెద్ద సర్ప్రైజ్ రిటర్న్ ఉంటుందని పేజ్ చాలా క్లియర్లీ చెప్పినారు ఆ ట్విచ్ లైవ్ స్ట్రీమ్లో. సో అందుకని ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి, మీరు పేజ్ ఇన్ రింగ్ యాక్షన్ రిటర్న్ కోసం, అంటే మీరు పేజ్ కోసము వెయిట్ చేస్తున్నారా చేస్తున్నారా, అంటే మీరు పేజ్ ఇన్ రింగ్ యాక్షన్ రిటర్న్ కోసం ఎక్సైటెడ్ ఉన్నారా లేదా, మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం డానియల్ బ్రాన్ అండ్ సీఎం పంక్ గురించి. ఎందుకంటే గాయస్ మీరు చాలామంది నాకు ఒక 3-4 డేస్ నుంచి డానియల్ బ్రాన్ గురించి ఏదో కామెంట్ చేస్తున్నారన్న, డానియల్ బ్రాన్ AEW వెళ్తున్నాడు అంటే నిజమా అబద్ధమా అని మీరు చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు. అండ్ సీఎం పంక్ మెన్షన్ చేసినారు డానియల్ బ్రాన్ కానీ మీరు చాలామంది కామెంట్ చేసినారు. సో చూడండి గాయస్, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఉంటుంది, నేను ఎప్పుడో మీ అందరికీ ఒక వీడియోలో చాలా క్లియర్లీ చెప్పినా. చూడండి డానియల్ బ్రాన్ మనకి AEW కనిపించి మేబీ అని చెప్పలేము. అండ్ వీళ్ళు చాలామంది ఏమనుకుంటున్నారంటే డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు డానియల్ బ్రాన్కి రిలీజ్ చేసి చాలా పెద్ద మిస్టేక్ చేసిందని వీళ్ళు చాలామంది అనుకుంటున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే డానియల్ బ్రాన్కి డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు రిలీజ్ చేయలేదు. అవును, అంటే చూడండి డానియల్ బ్రాన్ కాంట్రాక్ట్ అయిపోయింది, అండ్ కాంట్రాక్ట్ అయిపోయే ముందు అంటే ఎప్పుడో ఒక నెల ముందే డబ్ల్యూడబ్ల్యూ న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చింది డానియల్ బ్రాన్కి. బట్ డానియల్ బ్రాన్ ఆ న్యూ కాంట్రాక్ట్ పైన సైన్ చేయలేదు, అంటే న్యూ కాంట్రాక్ట్ ని నో అని చెప్పేసినారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూతో అంటే కాంట్రాక్ట్ అయిపోగానే డబ్ల్యూడబ్ల్యూని వదిలేసినారు. సో డబ్ల్యూడబ్ల్యూ డానియల్ బ్రాన్ రిలీజ్ చేయలేదు, స్వయంగా డానియల్ బ్రాన్ డబ్ల్యూడబ్ల్యూని వదిలేసినారు. అండ్ సంతగా రీసెంట్లీ AEW ఏమైందంటే సీఎం పంక్ ఒక సెగ్మెంట్ కట్ చేసినారు. అండ్ ఆ సెగ్మెంట్లో సీఎం పంక్ ఏమన్నారంటే స్టిల్ నాలో బెస్ట్ ఇన్ ద వరల్డ్ క్వాలిటీ ఉందా లేదా అని ఫ్యాన్స్కి ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎస్ 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 అని చాంట్ చేయగానే సీఎం పంక్ ఏమన్నారంటే చూడండి, అంటే ఇది నా చాంట్ కాదు, అండ్ ఇంకోటి ఏంటంటే మీరు దీనికోసం కొంచెం వెయిట్ చేయాలని సీఎం పంక్ చెప్పినారు. సో అందుకనే మనకి ఇంకా ఎక్కువ రూమర్స్ వస్తున్నాయి, అంటే సీఎం పంక్ ఎక్కడ డైరెక్ట్గా ఫ్యాన్స్ అందరికీ ఒక హింట్ ఇచ్చినారు డానియల్ బ్రాన్ AEW వస్తున్నారు అని సీఎం పంక్ క్లియర్ కట్గా హింట్ ఇచ్చేసినారు ఫ్యాన్స్ అందరూ. సో అందుకని మనకి ఈ మధ్య చాలా ఎక్కువ రూమర్స్ వస్తున్నాయి డానియల్ బ్రాన్ పైన. ఓకే, సో చూడండి ఇంకా డానియల్ బ్రాన్ అయితే 90 డేస్ నాన్ కంప్లీట్ క్లాస్ ఉన్నారు. సో అందుకని మనకి డానియల్ బ్రాన్ ప్రెసెంట్ AEW కనిపిస్తారు. బట్ చాలా తొందరలోనే ఆ 90 డేస్ నాన్ కంప్లీట్ క్లాస్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత మనకు తెలుస్తుంది అంటే డానియల్ బ్రాన్ AEW వెళ్తున్నారా వెళ్తలేదా మనకి అప్పుడే తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రూమర్స్ ప్రకారం అయితే డానియల్ బ్రాన్ AEW కనిపిస్తారంట. అండ్ ఒకవేళ అంత మంచిగా ఉంటే మేబీ డబ్ల్యూడబ్ల్యూ కావచ్చు, బట్ రూమర్స్ ప్రకారం అయితే డానియల్ బ్రాన్ మనకి AEW కనిపించినా కనిపించినట్టు. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది, మీ నా కామెంట్స్ 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం రిడల్ గురించి. ఎందుకంటే గాయస్ రీసెంట్లీ రిడల్ది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గాయస్ ఆ ఇంటర్వ్యూలో రిడల్ ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్బర్గ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ ది ట్రైబల్ షిఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడినారు. సో రిడల్ ఆ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోమన్ రేన్స్ కొంచెం ఎక్కువ చేస్తున్నాడు ఆన్ గాయస్. రిడల్ ఆ ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పిండు. అండ్ అదేంటంటే రోమన్ రేన్స్ ఈ మధ్య కొంచెం ఎక్కువ చేస్తున్నాడు, అంటే ఏదో నీడల్ మూవింగ్ గురించి మాట్లాడుతున్నాడు గాయస్. మీ అందరికి గుర్తుండొచ్చు నేను మీ అందరికీ రీసెంట్లీ కొన్ని వీడియోస్లో అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో రోమన్ రేన్స్ సీఎం పంక్ గురించి మాట్లాడినారు. అండ్ రోమన్ రేన్స్ ఏమన్నారంటే చూడండి, సీఎం పంక్ అంత పెద్ద సూపర్ స్టార్ ఏం కాదు, సీఎం పంక్ ఎప్పుడు ఒక నీడల్ అనేది మూవ్ ఎప్పుడు చేయలేదు, అండ్ జాన్సీన్ అయినా బెటర్, అంటే సీఎం పంక్ అయినా జాన్సీన్ బెటర్, అండ్ రాక్ ఇంకా బెటర్, అండ్ ప్రెజెంట్ ఈ డబ్ల్యూడబ్ల్యూలో నీడల్ని నేను మూవ్ చేస్తున్నా, అంటే నీడల్ మూవింగ్ నేను చేస్తున్నా అని రోమన్ రేన్స్ చెప్పినారు. అండ్ రోమన్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు. సో అందుకనే రిడల్ ఇంటర్వ్యూలో ఏమన్నారు అంటే చూడండి, రోమన్ రేన్స్ కొంచెం ఎక్కువ చేస్తున్నాడు, రోమన్ రేన్స్ నీడల్ మూవింగ్ ఎప్పుడు ఏం చేయలేదు, అర్థమైందా? ఎందుకంటే రోమన్ రేన్స్ ఎక్నాలెజ్ మీ అని అంటాడు. బట్ రియాలిటీలో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అండ్ అది ఏంటంటే చూడండి, ఇప్పుడు ఒక పేరెంట్స్ అంటే ఒక అమ్మ నాన్న అలా చిల్డ్రన్స్ ముందు మేము మంచి పేరెంట్స్ అంటే సరిపోదు, అంటే ఆ చిల్డ్రన్స్ చెప్పాలి అందరి ముందు మా అమ్మ నాన్న ఒక మంచి అమ్మ నాన్న, అంటే మా అమ్మ నాన్న మా పేరెంట్స్ ఒక మంచి పేరెంట్స్ అని ఆ పిల్లలు చెప్పాలి. అంతేకాని రోమన్ రేన్స్ అందరి ముందు ఎక్నాలెజ్ మీ అంటున్నాడు, చాలా ఓవర్ చేస్తున్నాడు. అండ్ రోమన్ రేన్స్ ఎప్పుడు నీడల్ మూవ్ చేయలేదు, నీడల్ మూవింగ్ మేము చేస్తున్నాం, అంటే ది ఆర్కే బ్రో, అంటే నేను అండ్ ర్యాండీ ఓటన్ నీడల్ మూవ్ చేస్తున్నాం, అంటే మా వల్ల నీడల్ మూవ్ అవుతుంది, రోమన్ రేన్స్ వల్ల కాదు. సో అందుకని నేను రోమన్ రేన్స్కి ఒక రియల్ ఫైట్ కోసం ఛాలెంజ్ చేస్తున్నానని
రిడల్ రోమన్ రేన్స్ కి ఒక రియల్ ఫైట్ కోసం ఛాలెంజ్ చేసినాడు. ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, రిడల్ ఒక యుఎఫ్సి ఫైటర్, ఎంఎంఏ బ్యాక్గ్రౌండ్ ఉంది రిడల్ది, అండ్ రిడల్ యుఎఫ్సిలో చాలా స్పేర్ సంపాదించింది. సో అందుకనే రిడల్ ఏమన్నాడు అంటే, నేను రోమన్ రేన్స్ కి ఒక రియల్ ఫైట్ కోసం ఛాలెంజ్ చేస్తున్నాను, ఎందుకంటే రోమన్ రేన్స్ నీడల్ మూవింగ్ చేయలేదు, నీడల్ మూవింగ్ మేం చేస్తున్నాము, అంటే నేను అండ్ ర్యాండీ ఆర్టన్ డబ్ల్యూడబ్ల్యూలో ఒక నీడల్ మూవింగ్ చేస్తున్నామని రిడల్ చెప్పినాడు ఆ ఇంటర్వ్యూలో. అండ్ గైస్ అంతేకాదు, రిడల్ ఆ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే చూడండి, సమ్మర్ స్లామ్లో బ్యాక్ స్టేజ్ నేను ఒక లాకర్ రూమ్ బయట మిస్టర్ బీస్ట్ అని ఒక పేరు చూసినాను, అండ్ ఈ మిస్టర్ బీస్ట్ అవ్వడబ్బా అని నేను చాలా టెన్షన్ తీసుకున్నాను, అంటే ఇటు అసలు ఎవరని అనుకున్నాను, బట్ ఆ మిస్టర్ బీస్ట్ ఇంకెవరు కాదు, మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ వెళ్ళినాడు, అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రోమన్ రేన్స్కి ఛాలెంజ్ చేసినాడు. బట్ రియాలిటీలో మీరు నాకు అడిగితే మాత్రం బ్రాక్ లెస్నర్ ఒక మిస్టేక్ చేసి, అంటే ఒక రాంగ్ మనిషి దగ్గర వెళ్ళిపోయినా అంటే అక్కడ వెళ్ళి లాభం ఏం లేదు అని రిడల్ మాట్లాడినారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. అండ్ గైస్ అంతేకాదు, ఈ ఇంటర్వ్యూ కంటే ముందు ఇంకొక ఇంటర్వ్యూ జరిగింది రిడల్ది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో రిడల్కి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ గోల్డ్బర్గ్, అంటే వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒక సూపర్ స్టార్కి మీ నెక్స్ట్ అపోనెంట్లా చూసి, అంటే మీరు ఫైట్ చేస్తే ఎవరితో ఫైట్ చేస్తారు, గోల్డ్బర్గ్తోనా బ్రాక్ లెస్నర్తోనా అని రిడల్కి ఆ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు రిడల్ చాలా క్లియర్ కట్గా ఆన్సర్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే చూడండి, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడితే నేను బ్రాక్ లెస్నర్ ఫ్యాన్ కాదు. అవును గాయస్, రిడల్ బ్రాక్ లెస్నర్కి ఒక ఇంటర్వ్యూలో గెలిచేసినారు. సో రిడల్ ఏమన్నారు అంటే, నేను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్ కాదు, బట్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మ్యాచెస్ ఫైట్ ఇన్ రింగ్ యాక్షన్ నాకు చాలా ఇష్టం, బట్ నేను బ్రాక్ అంత ఏం లైక్ చేయను, అంటే నేను బ్రాక్ ఫ్యాన్ కాదు. అండ్ గోల్డ్బర్గ్ గురించి మాట్లాడితే అంటే కొంచెం బెటర్, అంటే గోల్డ్బర్గ్ కొంచెం బెటరే. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఒకవేళ ఫైట్ చేస్తే గోల్డ్బర్గ్తో ఫైట్ చేస్తానని రిడల్ ఒక టైప్లో గోల్డ్బర్గ్కి ఛాలెంజ్ చేసినారు ఆ ఇంటర్వ్యూలో. సో చూడండి, రీసెంట్లీ కొన్ని ఇంటర్వ్యూస్లో రిడల్ గోల్డ్బర్గ్ బ్రాక్ లెస్నర్ అండ్ రోమన్ రేన్స్ గురించి చాలా ఎక్కువ మాట్లాడినారు. సో గైస్ అందుకని ఇప్పుడు మీ నా కామెంట్స్లో 100% చెప్పండి, మీ ప్రకారము రిడల్ చేసింది కరెక్టా రాంగా, మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ ది ట్రైబల్ షిఫ్ రోమన్ రేన్స్ మ్యాచ్ గురించి. ఎందుకంటే గాయస్ చూడండి, రీసెంట్లీ స్మాక్డౌన్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రాలేదు. అండ్ నేను మీ అందరికీ ముందే, అంటే కొన్ని రోజుల ముందే ఒక వీడియోలో చాలా క్లియర్ కట్గా అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే గాయస్ చూడండి, ఒకవేళ రోమన్ రేన్స్ నెక్స్ట్ అపోనెంట్ ఫిన్ బ్యాలర్ అయినా కావచ్చు, ఎందుకంటే ఫిన్ బ్యాలర్ ఒక స్మాక్డౌన్ అంటే టాకింగ్ స్మాక్ ఎపిసోడ్ చాలా క్లియర్గా చెప్పినారు నెక్స్ట్ నేను రోమన్ రేన్స్ ఛాలెంజ్ చేస్తాను, చాలా క్లియర్లీ ఫిన్ బ్యాలర్ చెప్పినారని నేను మీ అందరికీ మొన్న ఒక వీడియోలో చాలా క్లియర్గా చెప్పినాను. బట్ మీరు చాలామంది ఆ వీడియో చూడలేము కూడా, సో అందుకని మీరు చాలామంది నాకు ఈ క్వశ్చన్ అడిగినారు. సో చూడండి గాయస్, నేను మీ అందరికీ మళ్ళీ ఒకసారి కొంచెం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫ్రెష్ వచ్చిన రూమర్స్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు రీసెంట్లీ స్మాక్డౌన్లో ఫిన్ బ్యాలర్ వచ్చి రోమన్ రేన్స్ ఛాలెంజ్ చేసినారు. ఓకే, సో ఫిన్ బ్యాలర్ ఏమన్నారు అంటే, నేను నెక్స్ట్ వీక్ స్మాక్డౌన్ కోసం ఒక మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేస్తున్నా అని ఫిన్ బ్యాలర్ చెప్పినారు. అండ్ అంతేకాదు, డబ్ల్యూడబ్ల్యూ నెక్స్ట్ వీక్ స్మాక్డౌన్ కోసం రోమన్ రేన్స్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసింది. సో ఇప్పుడు ఫ్రెష్ వచ్చిన రూమర్స్ ప్రకారము నెక్స్ట్ వీక్ స్మాక్డౌన్లో రోమన్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మ్యాచ్ ఎండ్ ఒక డిఫరెంట్ టైప్లో అయితే, అంటే ది ఊసోస్ ఆ మ్యాచ్ మధ్యలో కంపల్సరీ ఇంటరప్ట్ చేస్తారు అండ్ ఆ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోతారని ఒక టైప్లో మనకి రూమర్స్ వస్తున్నాయి. అండ్ దాని తర్వాత ఎక్స్ట్రీమ్ రూల్స్లో ఫిన్ బ్యాలర్ వర్సెస్ రోమన్ రేన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడని దొరుకుతుంది, అంటే ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ అని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ గైస్, మీలో కొంతమంది నాకు ఏమని క్వశ్చన్ అడిగినారు అంటే, ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మెంబర్ అసలు ఎందుకు వచ్చినారు, ఎందుకు ఇంటర్వ్యూ చేసినారని మీలో చాలామంది నాకు క్వశ్చన్ అడిగినారు. సో చూడండి గాయస్, ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మన రీసెంట్లీ స్మాక్డౌన్లో ఎందుకు ఇంటర్వ్యూ చేసినారంటే, ది ఊసోస్ నెక్స్ట్ అపోనెంట్ ఇంకెవరు కాదు, ద స్ట్రీట్ ప్రాఫిట్స్. అంటే చూడండి, ద ఊసోస్ అపోనెంట్ రెమిస్టేరియో అండ్ డామినిక్ ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ ఇంటర్వ్యూ చేసినారు, రెమిస్టేరియో అండ్ డామినిక్ వచ్చినారు. బట్ ఇప్పుడు ఆ నెక్స్ట్ అపోనెంట్ రెమిస్టేరియో అండ్ డామినిక్ కాదు, ద స్ట్రీట్ ప్రాఫిట్స్. సో అందుకని ద స్ట్రీట్ ప్రాఫిట్స్ రీసెంట్లీ స్మాక్డౌన్లో ఇంటర్వ్యూ చేసినారు. అండ్ గైస్, అంతేకాదు, స్మాక్డౌన్ ఆఫ్ వేలో మనకి ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఫిన్ బ్యాలర్ వర్సెస్ రోమన్ రేన్స్ అండ్ ది ఊసోస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడండి దొరికింది. అండ్ గైస్, ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే, స్మాక్డౌన్ ఆఫ్ వేలో రోమన్ రేన్స్ అండ్ ది ఊసోస్ ఫిన్ బ్యాలర్ అండ్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్కి ఓడిపించేసినారు. అండ్ గైస్, ఈ మ్యాచ్లో ద బ్లడ్ లైన్ అంటే ది ఊసోస్ అండ్ రోమన్ రేన్స్ గెలిచినారు. అండ్ గైస్, ద బీస్ట్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్
మ్యాచ్ గురించి మాట్లాడితే ఇలా మ్యాచ్ పైన మనకి కొన్ని ఫ్రెష్ రూమర్స్ వచ్చినాయి. సో మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం ఒకవేళ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చి ఈ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేయొచ్చంట అండ్ మేబీ ట్రిబుల్ ట్రెట్ మ్యాచ్ వీ కావచ్చంట ఎక్స్ట్రీమ్ రూల్స్ పిపీ కోసం. అండ్ గస్ ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఈ మ్యాచ్ లో ఇంటరప్ట్ చేయకపోతే మనకి ఎక్స్ట్రీమ్ రూల్స్ పిపీలో ఫిన్ బ్యాలర్ వర్సెస్ రోమన్ రేన్స్ మధ్యలో మ్యాచ్ చూడండి దొరుకుతుంది. అండ్ గస్ అంతేకాదు క్రాన్ జ్యువెల్ లో అంటే అక్టోబర్ 21st రోజు మనకి క్రాన్ జ్యువెల్ పిపివి చూడండి దొరుకుతుంది సౌదీ అరేబియాలో. సో క్రాన్ జ్యువెల్ లో మనకి 100% ద బీస్ట్ వర్సెస్ ది ట్రైబల్ షిప్ రోమన్ రేన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. సో గస్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినా కూడా చూడండి, ఎక్కువ కన్ఫ్యూజ్ అంటే ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా చాలా క్లియర్ కట్ ఉంది. అండ్ అది ఏంటంటే నెక్స్ట్ వీక్ ఫిన్ బ్యాలర్ వర్సెస్ రోమన్ రేన్స్ మధ్యలో మ్యాచ్ జరుగుతాయి. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో ఒకవేళ ద బీస్ట్ ఇంటర్ చేస్తే ఎక్స్ట్రీమ్ రూల్స్ పిపిలో ఒక ట్రిపుల్ ట్రెట్ మ్యాచ్ లా మారిపోతుందంట. అండ్ దాని తర్వాత క్రాన్ జ్యువెల్ ద బీస్ట్ వర్సెస్ రోమన్ రేన్స్ ఫైట్ చేస్తారంట. ఓకే, అండ్ మనకు వచ్చిన సెకండ్ రూమర్ ప్రకారం ఒకవేళ ది ఊసోస్ ఇంటర్ చేసి ఈ మ్యాచ్ అంటే ఫిన్ బ్యాలర్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ మధ్యలో ద బీస్ట్ రాకపోతే అండ్ ది ఊసోస్ ఇంటర్ చేస్తే ఎక్స్ట్రీమ్ రూల్స్ పిపిలో ఫిన్ బ్యాలర్ వర్సెస్ రోమన్ రేన్స్ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. అండ్ క్రాన్ జ్యువెల్ పిపిలో ద బీస్ట్ వర్సెస్ రోమన్ రేన్స్ మధ్యలో మ్యాచ్ మనకి చూడండి దొరుకుతుంది. మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి అండ్ మనకి ఇలా మ్యాచ్ పైన అంటే ద బీస్ట్ అండ్ రోమన్ రేన్స్ పైన నాకు ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరితో ఆ రూమర్స్ కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ గస్ అంతేగా రీసెంట్లీ రోమన్ రేన్స్ కి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ గస్ రోమన్ రేన్స్ రీసెంట్లీ 365 డేస్ హ్యాస్ ది యూనివర్సల్ ఛాంపియన్ కంప్లీట్ చేసినారు. సో రోమన్ రేన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ గస్ అంతేకాదు ఇంకా చాలా అప్డేట్స్ ఉండే బట్ వీడియో చాలా పెద్దగా అయిపోయింది. సో నేను మీ అందరితో రేపు అంటే రేపు ఒక సెకండ్ వీడియో అప్లోడ్ చేయడం ట్రై చేస్తాను మన ఛానల్లో, అంటే రా హైలైట్స్ తర్వాత ఇంకో వీడియో అప్లోడ్ చేయడం ట్రై చేస్తాను. ఎందుకంటే కొన్ని ఇంటర్వ్యూస్ గురించి అంటే రోమన్ రేన్స్ ఇంటర్వ్యూస్ గురించి నేను మీ అందరికీ అప్డేట్ ఇవ్వాలి. సో మేబీ రేపు ఆ అప్డేట్ చేయడం ట్రై చేస్తాను. ఓకే, సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గైస్ కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గైస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్.